దౌలతాబాద్ మండలంలోని గోకాపసలవాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల సీనియర్ నాయకులు ప్రతి గ్రామం నుంచి వచ్చిన సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు। దళిత బంధాన్ని జరుగుతుంది ఇక్కడ। దళిత బంధు అంటే మరి దళితులు గ్రామాలలో వందల కుటుంబాలు ఉన్నాయి। మరి ఊరుకు నాలుగో ఐదో ఇచ్చి మిగతా వారికి పంచాయతీలు పెట్టి మరి ఇక్కడ నలుగురు బ్రతకాలి, ఒక 50 మంది వాళ్ళని చూసి సావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు దళిత బంధు ఉంది। ఆ దళిత బంధు కూడా అది దళితులకు ఇచ్చినట్టు గుర్తుండలే, మాకైతే ఏదో లీడర్లకు ఇచ్చినట్టుంది। నీకొక పాయింట్, నీకొక పాయింట్, నీకొక పాయింట్, ఆ పాయింట్ ఎవరు దొరుకుతుందో తెలియదు ఇప్పటి వరకు। ఎందుకంటే ఈ రోజు ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని మేమే చూస్తున్నాం ఇప్పుడు। మరి పార్టీ పరంగా ఆ దళిత బంధు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తామని కళాఖండిగా చెప్పడం జరుగుతుంది టిఆర్ఎస్ నాయకులు। మరి ఈ సొమ్ము ఎవరిది? టిఆర్ఎస్ ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తులు అందిస్తున్నారా? మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది సొమ్ము? మన సొమ్ము మీద వాళ్ళు పెత్రికమైందని ఈ రోజు నేను అడుగుతున్నా। మన రాష్ట్రాన్ని అమ్ముడు పాలు చేసి రాష్ట్రాల్లో దివాలా తీసినా కూడా మొత్తం రాష్ట్రాన్ని అమ్మి ఈ రోజు ఆ సొమ్ముతో పెద్దరికం చేస్తున్నారు। మరి సొమ్ము మాది, మా కార్యకర్తలకే ఇస్తాం, వేరే కార్యకర్తలకు ఇవ్వమంటే మరి మిగతా వాళ్ళు దళితులు కారా అని నేను అడుగుతున్నా। దళిత బంధు అన్నప్పుడు ప్రతి దళితునికి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సోనియా గాంధీ హయాంలో భూములు ఇచ్చినా ఇండ్లు ఇచ్చినా దళితులు ఎక్కడున్నా ఏ సందులో ఉన్నా ఒక్కరొక్కరిని పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది। కానీ ఇక్కడ మా పార్టీ వాళ్ళకే ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇయ్యము అనేది ఇంత అరాచకమైన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము చూసి సిగ్గుపడుతున్నాము। ఎందుకంటే నేను రాజకీయ అనుభవం ఉంది, నేను ఈ రోజు ఆ పార్టీ పార్టీ అని కాదు, ప్రభుత్వం ఏదున్నా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి అందేలా చేసినప్పుడే ఆ ప్రభుత్వం పేరు వస్తుంది। మరి పార్టీ పరంగా చేస్తే మరి నీ పార్టీ వాళ్ళు నీ వద్దనే ఉంటారని నీవు అనుకుంటున్నావు, అది కళ నీది। ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలకు వస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలకు వస్తున్నారు, కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల కాడ మాత్రం పార్టీ వైజ్ గా పనిచేయడము ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు। ముఖ్యంగా ఇంకోటి, ఇక్కడ భూములు పోయి నానా ఇబ్బందులు